మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం నుంచి, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను మరలా లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచిన కంటే కడపటి వంచిన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఆయన్ను సిలువెక్కించారు. సాయంత్రం 3 గంటలకు ఆయన మరణిస్తే 1 గంట వ్యవధిలో చీకటి పడక ముందే సిలువు మీద నుంచి దింపి సమాధిలో పెట్టారు. అరిమత యోసేపు, నీకోదేము, కొంతమంది స్త్రీలు కలిపి సుగంధ ద్రవ్యాలు పూసి తాత్కాలికంగా ఆయన్ని సమాధిలో పెట్టారు. ఎలా పెట్టారు ఆయన్ని సమాధిలో అంటే తాత్కాలికంగా పెట్టారు. ఎందుకంటే అప్పటికే చీకటి పడుతుంది కాబట్టి, చీకటి పడుతూ ఉంటే పైగా విశ్రాంతి దినం సమీపిస్తుంది, పైగా పస్కా పండుగ విశ్రాంతి దినం, మహావిశ్రాంతి దినం అంటారు. కాబట్టి సాధారణంగానే శవం అన్నది చీకటి పడేటప్పటికీ యూదయ దేశంలో లేదా యెరూషలేములో ఇస్రాయేలు దేశంలో ఎక్కడ కూడా శవం అన్నది వేలాడకూడదు. ఎందుకంటే వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అనే మాట బైబిల్లో ఉంది. వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. కనుక విశ్రాంతి దినం దగ్గర పడుతుంది, మహావిశ్రాంతి దినం దగ్గర పడుతుంది, పస్కా పండుగ సమయం అది. కనుక వెంటనే వేలాడదీయబడిన యేసు ప్రభువును దించి సమాధిలో పెట్టాలి. కాకపోతే అప్పటికప్పుడు చీకటి పడేలోపు ఆయనకి ఒక వ్యక్తిని పూడ్చిపెట్టడానికి లేదా పాతి పెట్టడానికి కావలసిన చేయవలసినటువంటి సంప్రదాయాలన్నీ చేయటానికి సమయం అయిపోతుంది. కాబట్టి తొందరగా ఆయనకి సుగంధ ద్రవ్యాలు పూసి తొందరగా యేసు ప్రభువుకి సమాధి లేదు గనక అరిమతయి యోసేపు తన కోసం తాను తొలిపించుకున్నటువంటి సమాధిలో ఆయన పెట్టవలసి వచ్చింది. పెట్టారు. పెట్టిన వెంటనే పరిసయ్యులు అందరూ కలిపి మరలా పిలాతు దగ్గరికి వెళ్ళారు. ఎలాగైతే పిలాతు దగ్గరికి వెళ్ళి మాకు సిలువు వేయండి యేసు ప్రభుని అని మొదటిసారి అడిగారు, మరలా హీరో దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని సిలువెక్కించు అని అడిగారు, మరలా 2వ మారు పిలాతు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని సిలువేయమని కేకలు వేశారో, మరలా 3వసారి పిలాతు దగ్గరికి వస్తున్నారు. వీళ్ళు ఎందుకు వస్తున్నారంట 62వ వచనం, మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నద్దకు కూడి వచ్చి, మరలా 3వసారి పిలాతు దగ్గర కూడి వచ్చారు ప్రధాన యాజకులు పరిసయ్యులు వచ్చారు. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. ఎందుకు వచ్చారు మరలా అన్నాడు పిలాతు. అప్పుడు అన్నారు, అయ్యా, ఆ వంచకుడు, ఏం పేరు అంట ఆయన పేరు, ఆ వంచకుడు ఆయన్ను సిలువెక్కించి తల మీద యూదుల రాజైన నజరేయుడైన యేసును పెట్టించాడు. ఎవరు? పిలాతు. ముందు వచ్చినప్పుడు అయ్యా వీడు రాజని చెప్తున్నాడు, వీడు నేను రాజని చెప్పి కైసరుకు పన్నివ్వకండి, కైసరుకు పన్నివ్వకండి అని అందరినీ ప్రేరేపిస్తున్నాడు, విప్లవాన్ని తీసుకొస్తున్నాడు, వ్యతిరేకతను తీసుకుని వస్తున్నాడు అని చెప్పింది వీళ్ళే. మొదటిసారి సిలువెక్కించడానికని వీడు రాజని చెప్పుకుంటున్నాడు, కైసరుకే పన్నివ్వద్దంటున్నాడు అని చెప్పారు. ఇప్పుడు 3వ మారు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు, వంచకుడు అంటే అబద్ధీకుడు అని, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు ఒక్క మాట చెప్పాడు, అది మాకు చాలా బాగా గుర్తుంది. ఏంటి ఆ మాట? 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. నేను 3వ దినమున తిరిగి లేస్తాను, నన్ను సమాధిలో పెడతారని చెప్పాడు, మేము పెట్టాము సమాధిలో, అయితే 3వ దినాన తిరిగి లేస్తా అన్నాడు. ఆ వంచకుడు 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు.
అది మా జ్ఞాపకం ఉంది. కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. సరే వంచుకుడే, ఏం చేద్దాం ఇప్పుడు, సిలువెక్కించానుగా, సిలువెక్కిస్తే సరిపోలేదయ్యా, ఆ సమాధిని కూడా మీరు భద్రం చేయాలి, సమాధికి కూడా మీరు కాపలా పెట్టాలి. ఎందుకురా సమాధి కాపలా ఎందుకురా అంటే, లేదు, వాని శిష్యులు వచ్చి ఆ శవాన్ని ఎత్తుకుని వెళ్ళి ఆయన మూడవ దినాన్ని తిరిగి లేచాడు అని చెబుతారు. కొన్ని సంవత్సరాల కిందట ఒక ఆయన మన భారతదేశంలో ఒక పెద్ద బాబా దేవుడిగా చలామణి అవుతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి ఒక రిపోర్టర్ వెళ్ళి, న్యూస్ మీడియా రిపోర్టర్ వెళ్ళి, ఏమండి మీరు దేవుడని అందరూ పూజిస్తున్నారు కదా, దేవుడైతే మీకు భవిష్యత్తు తెలుసు కదా, మీరు ఎప్పుడు చనిపోతారు అని అడిగింది. మీరు ఎప్పుడు చనిపోతారు అని, ఎందుకంటే దేవుడికి భవిష్యత్తు తెలుసు కదా, మీరు ఎప్పుడు చనిపోతారు. ఆయన అన్నాడు, నేను నా 82వ ఏట పలానా నెల పలానా రోజు నేను సజీవ సమాధి అవుతాను అన్నాడు. అబ్బో భవిష్యత్తు చెప్పేశాడని అది పేపర్కి వేశారు, బాగానే ఉంది. అయితే అయ్యగారికి 82 కాకుండా 62 వచ్చేటప్పటికి ఆయన దగ్గర బాగా కూడబెట్టిన డబ్బు ఉందిగా దానికోసం అని కక్కుర్తిపడి భక్తులే ఆయన చంపి పాతి పెట్టారు. తర్వాత పేపర్కి వేశారు. అయ్యగారు చెప్పింది ఏంటి, 82వ సంవత్సరంలో సజీవ సమాధి కాదు, 62 సంవత్సరంలో అత్యంత క్రూరంగా దారుణంగా భక్తులే చంపారు. 82వ సంవత్సరం కదా చనిపోతా ఉంది, ఇప్పుడే చనిపోయాడేంటి అన్నారు. ఒక ఆవిడ బయటకు వచ్చి న్యూస్ మీడియా దగ్గరికి, నాకు రాత్రి బాబా కనిపించాడు, బాబా కనిపించి ఆయన ఫోటో దగ్గర విభూతిని కుమ్మరించాడు, విభూతిని జల్లాడు, ఎందుకంటే విభూతి జల్లే ఆయన దేవుడయ్యాడు, విభూతిని జల్లి నాకు కనిపించాడు, నాకు చెప్పాడు అంది. ఏం చెప్పాడమ్మా నీకు అంటే, మూడవ రోజు ఆకాశంలో చూస్తే ఊదారంగులో ఒక నక్షత్రం మెరుస్తుందంట, ఊదారంగులో ఒక నక్షత్రం మెరుస్తుంది, ఆ నక్షత్రం నేనే అన్నాడంట. అందరు పైకి తొంగి చూశాడు మూడవ రోజు, అవునీనా ఖచ్చితంగా మూడవ రోజు వెలుగుతాడేమో అని చూశారు. ఆ రోజు నక్షత్రాలే కనపడాలి, అంతా మేఘాలు కమ్ముకున్నాయి. మీకు అర్థమవుతుందా ఎక్కడి నుంచి వచ్చింది ఇదంటే, యేసుప్రభు మూడవ దినాన్ని తిరిగి లేచాడు కదా, దాన్ని కాపీ కొట్టడానికని చాలామంది ప్రయత్నం చేశారు ఈ ప్రపంచంలో. యేసుప్రభు మూడవ దినాన్ని తిరిగి లేచాడు, దాన్ని కాపీ కొట్టి గొప్పవాళ్ళు కావడానికి చాలామంది ప్రయత్నం చేశారు. మహాత్మా గాంధీని గాడ్స్ చంపిన తర్వాత మహాత్మా గాంధీని సమాధిలో పెట్టేశారు. సమాధిలో పెట్టిన తర్వాత ఒక మహాత్మా గాంధీ అంటే విపరీతంగా అభిమానించే ఒక ఆవిడ ఫారిన్ నుంచి వచ్చింది. ఆవిడ వచ్చేటప్పటికి 3 రోజులు అయింది. 3వ రోజు ఆయన సమాధి దగ్గరికి వచ్చి ఏడ్చడం ప్రారంభించింది. మహాత్మా గాంధీ మీరు ఒక చెంప కొడితే 2వ చెంప చూపెట్టమని యేసుప్రభు చెప్పిన మాటే చెప్పి దాన్ని పాటించి ప్రపంచాన్ని చూపెట్టారు కదా, మరి యేసుప్రభు కూడా 3వ దినాన్ని తిరిగి లేచాడు సమాధిలోంచి, మీరు కూడా సమాధిలోంచి బయటికి రండి అని ఏడ్చడం ప్రారంభించింది. మహాత్మా గాంధీ సమాధిలోంచి బయటకు రాలే. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, 3వ దినాన తిరిగి లేస్తానన్నటువంటి మాట యేసుప్రభు ప్రయోగించిన మాట అది. అయ్యా ఈ బాబా శిష్యురాలు ఒక ఆవిడొచ్చి ఊదారంగు నక్షత్రం ఒకటి వస్తుందని ఎలాగైతే అబద్ధం చెప్పిందో, బూడిదని పెట్టాడు ఆయన పటం దగ్గరని ఎలాగైతే అబద్ధం చెప్పిందో, యేసుప్రభు శిష్యులు కూడా ఆయన ఎత్తుకుని వెళ్ళి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడన్న అబద్ధం చెప్తారు. కాబట్టి మీరు దయచేసి ఏం చేస్తారంటే, ఆ సమాధికి సెక్యూరిటీ పెట్టండి, ఆ వంచకుడు ఆ అబద్ధికుడు బ్రతికున్నప్పుడు చెప్పిన మాట 3వ దినాన తిరిగి లేస్తానని. ఇప్పుడు నిజంగానే యేసుప్రభు వంచకుడా? మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా ఒరే గుడ్డి పరిసయ్యడా, ఒరే సమాధి, ఆయన అన్నటువంటి మాట, అందులైన మార్గదర్శకులారా, అయ్యో మీకు శ్రమ, వేషధారులారా, మీరు ఎలాగున్నారంటే లోపలేమో కుళ్ళిపోతున్న కూర ఉంది, బయటేమో తలతల మెరుస్తుంది పాత్ర, మీరు అలాగున్నారా నా దృష్టికి? మీరు ఎలాగున్నారంటే లోపలేమో కుళ్ళిపోతున్న ఎముకలు మాంసం ఉంది, నీసు కంపు కొడుతుంది, బయటికి మాత్రం తాజ్ మహల్ లాగా మెలమెల మెరిచిపోతున్నారు. మీరు సమాధులరా, మీరు కుళ్ళిపోయిన కూరలరా, మీరు గుడ్డోళ్ళురా అని రకరకాలు తిట్టాడు. ఒక అధ్యాయం అంతా వాళ్ళకే కేటాయించాడు ఆయన. మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు ఉంటాయి, 23వ అధ్యాయం అంతా వాళ్ళ గురించి ఆయన అంకితం చేసేసాడు వాళ్ళకి. ఆయన తిడుతుంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే, గౌతమ బుద్ధుడు మెడిటేషన్ చేసేంత ప్రశాంతంగా ఉన్నారు. గౌతమ బుద్ధుడు
చెట్టు కింద మెడిటేషన్ చేసుకుంటూ ఎంత ప్రశాంతంగా ఉంటాడో అంత ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకని కిమ్మన్నారనుకో ఇంకా 4 అధ్యాయాలు తిడతాడు. ప్రస్తుతానికి 1 అధ్యాయంతో సరిపెట్టాడు. ఏమైనా కిమ్మన్నావనుకో మమ్మలేంటి ఇలా అంటున్నావని ఇంకా 4 అధ్యాయాలు కేటాయిస్తాడు. ఎందుకు ఇలా పంచాయతీ మౌనంగా ఉన్నారు తిడుతూ ఉంటే. తేలుగుట్టిన దొంగ ఎంత మౌనంగా ఉంటాడు అంత మౌనంగా ఉన్నారు వీళ్ళు. కానీ ఆయన చనిపోయినప్పుడు అంటున్నారు ఆ వంచకుడు. మరి ఆయన తిడుతున్నప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నావు అనొచ్చుగా వీళ్ళు. తిడుతున్నప్పుడు మాత్రం తేలుగుట్టిన దొంగ ఉన్నంత ప్రశాంతంగా ఉన్నారు మౌనంగా ఉన్నారు. ఆయన చనిపోయినప్పుడు వచ్చి ఆ వంచకుడు, ఇంకొక మాట మనం ఆలోచిస్తే ఆయన నిజంగానే వంచకుడైతే ఆయన మాట నమ్మాల్సిన అక్కరే లేదు. ఒకవేళ ఆయన వంచకుడు కాకుంటే సమాధిని భద్రం చేయాల్సిన సైనికులు కాదు వీళ్ళే రావాలా. మేము సైనికులు కూడా నమ్మమండి, మేమే దగ్గరుండి మరీ నిరూపిస్తామని పరిసయులు రావాలి అక్కడికి. ముందు వరుసలో పరిసయులు నిలబడుకొని తర్వాత వరుసలో సైనికులకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇది నిజమా కాదా, ఎందుకంటే ఆయన చెప్పిన మాట చిన్న మాట కాదు, చాలా పెద్ద మాట. మానవ జాతి చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా వినబడినటువంటి మాట చెప్పాడు ఆయన. ఏమని, 3వది నాన్న తిరిగి లేస్తానని. చనిపోతే పోస్ట్ మార్టం చేసి పెట్టులో పెట్టి ఇంటికి ఇవ్వడం మాత్రమే నేర్చుకున్న ఈ మెడికల్ సైన్స్కి ఆయన చెప్పిన మాట నేను 3వది నాన్న తిరిగి లేస్తాను అని. చనిపోయిన తర్వాత ముక్కలు ముక్కలుగా కోసి లోపల ఏం తిని చనిపోయాడు, ఏం దాగి చనిపోయాడు, ఎలా చనిపోయాడు అని చెప్పేదాన్నే సైన్స్ అనుకుంటే, దాన్నే ప్రస్తుతానికి ఉన్నటువంటి జ్ఞానం అనుకుంటే 3వది నాన్న తిరిగి లేస్తానని చెప్పినటువంటి మాట మానవ చెవులకి గింగురం అనిపించాల. కానీ ఆ మాటను చాలా చిన్నగా తీసుకున్నారు వాళ్ళు. వీళ్ళ బాధ ఏంటంటే ఆయన లేస్తాడా లేవడా అని కాదు, మా పరువు పోతుందేమో అని. ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు, సరే ఆయన సజీవుడైనప్పుడు ఆ మాట చెప్పాడు, మీరే రావాలి అక్కడికి. ఇంకొక మాట ఏం జరుగుతుందంటే ఆయన శిష్యులు వచ్చి, వాని శిష్యులు వచ్చి ఆ శవాన్ని ఎత్తుకుని వెళ్ళి ఆయన తిరిగి లేచాడని చెప్తాడంట. మరి సిలువు దగ్గర ఎంతమంది ఉన్నారు ఆయన దగ్గర? సిలువేస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఎంతమంది ఉన్నారు? సిలువేస్తూ ఉన్నప్పుడు శిష్యులంతా వచ్చి, శిష్యులతో పాటు ఆయన దగ్గర అద్భుతాలు స్వస్థతలు, ఆయన దగ్గర భోజనం తిన్నటువంటి అందరూ 1,000 మంది లక్షల మంది వచ్చి అందరూ కిక్కిరిసిపోయి జనాభా అంతా కిటకిటలాడుతూ ఉంటే వారందరినీ కంట్రోల్ చేయలేక మొత్తం అంతా బ్యారికేడ్లు కట్టి కట్టెలు కట్టి వాళ్ళంతా నియంత్రిస్తే అప్పుడు కదా వీళ్ళకి ఆ సందేహం రావాలా, అమ్మో సిలువేస్తున్నప్పుడే ఇంతగా హంగామా చేశారు వీళ్ళు, ఇక మనం సమాధిలో పెట్టి ఇలా వచ్చేస్తే ఉంచుతారా అన్నటువంటి భయం అప్పుడు కదా రావాల్సింది. ఆయన సిలువేసేటప్పుడు ఒక్కడైనా ఆయన దగ్గర ఉన్నాడు? దూరంగా నిలబడుకొని ఏడుస్తున్నారంట వాళ్ళు కూడా, దగ్గరకు రాలే, దూరంగా నిలబడుకొని ఏడుస్తున్నారు. ఎవరు? స్త్రీలు. స్త్రీలు దూరంగా నిలబడుకొని ఏడుస్తున్నారు. ఒకే ఒక్క ఆయన బంధువు కాబట్టి, తమ్ముడు వరుస అవుతాడు కాబట్టి యోహాను దూరంగా నిలబడుకొని మౌనంగా ఏడుస్తున్నాడు. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయారో? దాక్కున్నారు, దాక్కున్నారు. అలా దాక్కున్నోళ్ళు రాజముద్ర వేసిన సమాధి దగ్గరకు వచ్చి ఆ రాజముద్ర వేసిన ఆ రాతిని పొర్లించి లోపల శవాన్ని ఎత్తుకుని వెళ్తారా? అసలు బ్రతుకున్నప్పుడే ఆయన కొరడా దెబ్బలతో గుర్తించుకొని బలహీనుడిగా చనిపోయాడు. ఆయన బ్రతుకున్నప్పుడే దారుణంగా చంపారు ఆయన్ని. ఇంకా ఆయన శవము తెచ్చుకొని ఏం చేస్తారు వాళ్ళు? ఆయన కంఠంలో ఊపిరి ఉండగానే ఆయన రక్షించుకోవడానికి రాలేకపోయిన శిష్యులు, ఆయన పక్షాన నిలవబడలేనటువంటి శిష్యులు ఆయన శవాన్ని ఎత్తుకొని ఏం చేస్తారు? ఇంతకీ ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన మీద నమ్మకం లేదు వాళ్ళకి, అమ్మో యేసుప్రభు అంటే ఏదో అనుకున్నాం కానండి. ఇప్పుడు చూస్తే వాళ్ళ దగ్గర ఇంతగా దెబ్బలు తింటున్నాడంటే, ఇంతగా చనిపోతున్నాడంటే అమ్మో అని భయపడి పరిగెత్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చి మరలా శవాన్ని ఎత్తుకెళ్తారా? ప్రాణం లేని శవాన్ని, తెలియలేని మాట కదా. అయ్యా వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు. ఇంకో మాట చెప్పమంటారా, మానవ జాతి చరిత్రలోనే మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని చెప్పిన ఏకైక వ్యక్తి ప్రభు యేసుక్రీస్తు వారు. ప్రపంచం ఏం చెప్పింది? 100 అబద్ధాలయాడైనా ఒక పెళ్లి చేయాలంట. ప్రపంచం చెప్పింది ఏంటి? కేవలం 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయాలంట. 100 అబద్ధాలు చెప్పిన చేసిన పెళ్ళి నిలబడుతుందా? అందుకే మన వివాహ వ్యవస్థలు అలా ఉంటాయి. ఒరే అబద్ధం చెప్పినా కూడా అతికినట్టు ఉండాలరా. అంటే ఎలా చెప్పాలంటే అబద్ధం? అతికినట్టు చెప్పాలంట. అతికినట్టు చెప్తే వాడు ఎవరన్నమాట? అబద్ధికుడు కాదు, తెలివైనవాడు. అబద్ధం చెప్తాడు కానండి భలే ఉంటుందండి.
అబద్ధం చెప్పినా అతికినెత్తు ఉండాలి అని చెప్పినటువంటి ఈ సమాజంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు తెలుసా? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించి ఏదైనా నువ్వు చెబుతున్నా అంటే దుష్టు నుంచి పుట్టింది అని మాట చెప్పాడు ఆయన. ఆయన్ని వీళ్ళు అంటున్నారు ఆ వంచకుడు. అవునంటే అవును, కాదంటే కాదని చెప్పిన ఆయన దగ్గరకు వచ్చి వీళ్ళు అంటున్నారు ఆ వంచకుడు. ఆయన తీసుకుని వచ్చి పిలాత ఎదురుగా నిలబెట్టారు. అయ్యా వీడు ఏం చెప్పాడు తెలుసా? అసలు కైసరుకు పన్ను వద్దన్నాడు, అసలు దేవాలయాన్ని పడగొట్టమన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఒబ్బో సాక్ష్యాలన్నీ పట్టుకొచ్చారు. యేసుప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలే. మాట్లాడకుండానే పిలాత్కి ఒక మాట అర్థమైంది, వీళ్ళు కుట్రతో తెచ్చారు యేసుప్రభునని. యేసుప్రభు ఏం మాట్లాడకుండానే, ఇటువైపు చాలామంది లాయర్స్ ఉన్నారు, చాలామంది సాక్ష్యాలు ఉన్నాయి, యేసుప్రభు దగ్గర ఒక్క లాయర్ లేడు, ఆయన మౌనమే ఇంతమంది లాయర్ల కంటే గట్టిగా అరుస్తూ ఉంది. ఈయన నిరపరాధి, ఈయన ఏ అన్యాయం చేయలేదని ఈయన మౌనం పిలాతుకి చెవుడెక్కేంతగా అరుస్తూ ఉంది. పిలాత్ అన్నాడు మీరు కుట్ర చేసి తెచ్చారు ఈయన్ని అన్నాడు. చివరికి పిలాత్ తట్టుకోలేక ఏంటి ఇంకా ఒక్క మాట అయినా మాట్లాడు కనీసం, నేను విడిపిస్తాను, నేను ఒక్క మాట మాట్లాడన్నాడు. ఏ కోర్టులో కూడా ఇలాంటి సంఘటన జరగదు. మౌనం అర్ధాంగీకారం, మౌనం అర్ధాంగీకారం. వీళ్ళు చెప్పేది నిజమేనా అంటే ముద్దాయి ఇలా నిలబడుకుంటాడు. ముద్దాయి మౌనంగా నిలబడుకున్నాడు కాబట్టి, ముద్దాయి నేరాన్ని అంగీకరించాడు కాబట్టి అంటారు. కానీ యేసుప్రభు మౌనంగా ఉన్నాడు, వీళ్ళంతా కేకలు వేస్తున్నాడు. ఎన్ని సాక్ష్యాలు అనుకుంటున్నా, ఒకటా రెండా? చాలా సాక్ష్యాలు పెట్టుకొచ్చారు. అందరికీ 500 రూపాయల నోట్లు, బ్రాందీ సీసాలు ఇచ్చారు, మొత్తం అంతా వచ్చారు సాక్ష్యం చెప్పడానికి. అవునండి 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 అని చెప్పడానికి ఒక్క సాక్ష్యం పొందడం లేదు. ఈయన నోరు తెరవకుండానే ఈయన అన్ని ఈయన నిరపరాధి అని పిలాత్కి అర్థమైంది. మళ్ళీ పిలాత్ దగ్గరకు వచ్చి, అయ్యా ఆ వంచకుడు అంటే బహుశా పిలాత్ మనసులో నవ్వుకో ఉంటాడేమో, ఒరే వంచకులు మీరు, ఆయన వంచకుడు అంటారు ఏంటి అని. తర్వాత యేసుప్రభు బ్రతికున్నప్పుడు నాయును అనే ఊర్లోకి వచ్చి ఒక విధవరాలి కుమారుడు చనిపోయి పాడి మీద పెట్టబడి తీసుకుని పోబడుతూ ఉంటే ఆయన పాడిన ముట్టగానే ఆ వ్యక్తి లేచి నిలబడ్డాడు. అంటే చనిపోయినోడిని బ్రతికించాడు. తర్వాత యాయిరు కుమార్తె చనిపోయి ఉంటే యాయిరు కుమార్తెని తలీతాకుమే చిన్నదానాలే ఏంటో నిద్రపోతున్నట్టుగా లే అన్నాడు, లేచి కూర్చుంది. 4వ అధ్యాయం యోహాను సువార్తలో ఒక ప్రధాని కుమారుడు చనిపోతాడు. యేసు ప్రభు ఇక్కడ నిలవబడే నీ కుమారుడు బ్రతికాడు వెళ్ళు అంటాడు. అక్కడ వెళ్ళి చూడగానే బ్రతికి కూర్చో అంటాడు. ఎన్ని గంటలకయ్యా అంటే 1 గంటకు. అదే 1 గంటకి ఇక్కడ చెప్పాడు యేసు ప్రభు. తర్వాత 4 రోజులైంది లాజర్ను సమాధిలో పెట్టి యేసు ప్రభు వచ్చి రాయిని తీసేయండి అన్నారు. అక్కడున్న మేధావులు అన్నారు ఆయన ఏదో సెంటిమెంట్గా ఏడుద్దామని రాయి తీయమంటున్నాడు, వాసన వస్తుంది వద్దొద్దు అన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు తీయండి అన్నాడు. తీసిన తర్వాత బయట నిలబడుకొని లాజరు బయటకు రా అన్నాడు. ఆయన ఎదురు చూస్తున్నట్టుగా ఆయన పిలిచేదానికోసమని అలా వచ్చాడు. ప్రేత వస్త్రాలు కట్టబడి అంటే వస్త్రాలని ఇలా ప్రేత వస్త్రాలతో ఉన్నాడు. శవాన్ని చుట్టినట్టుగా ఉంది, శవము నడుచుకుంటూ వస్తూ ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిశీలి చెప్పారు, అయ్యా అయ్యా ఏమైనా విన్నారా, ఎక్కడన్నా చూసారా? లేపాడు ఆయన లాజర్ని. అప్పుడు మనవలంతా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని ఇలాగుంటే కుదరదు కానీ యేసుప్రభుని చంపాలా, యేసుప్రభు లేపిన లాజర్ను కూడా చంపాలంట, అది ప్లానింగ్. 4 రోజులు శవాన్ని పిలిస్తే బయటకు వచ్చింది. అప్పుడు అందరు కల్లారా చూశారు. కల్లారా చూసిన వాళ్ళు చెబితే లాజర్ను కూడా చంపాలని ప్లాన్ వేసింది వీళ్ళే. 4 రోజులు శవాన్ని బయటికి లేపిన యేసుప్రభు నేను 3వ రోజు లేస్తానంటే అందులో వంచనే ఉంది అసలు. 4 రోజులు శవాన్ని బయటికి పిలిచిన ఆయన దాన్ని ప్రత్యక్షంగా చూసి వెళ్ళి చెబితే లాజర్ను కూడా చంపడానికి కూడా ప్లాన్ వేశారు. ఈ లేపబడిన లాజర్ను చూడడానికే గ్రీసు దేశస్తులు వచ్చారు. 4 రోజుల తర్వాత శవం లేచిందా, మేము నమ్మమండి, నమ్మపోతే ఎరుసలేంకి రండి. అలా వచ్చారు ఎరుసలేంకి గ్రీసు దేశస్తులు. 12వ అధ్యాయం యోహాను సువార్తలో, అయ్యా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, నన్ను చూడాలనుకుంటున్నారా, అయితే చెప్పు వాళ్ళకు వెళ్ళి గోధుమ కింద భూమిలో పడి చావకుండా నేడలా, అది ఒంటిగానే ఉంటుంది కానీ చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది. లాజర్ను చూద్దామని లాజర్ను లేపాను వచ్చారు మీరు. నేను భూమిలోకి వెళితే 100,000,000,000 మంది లేస్తారు తిరిగి సమాధుల్లో ఉంచి అని చెప్పాడు. ఆయన ఉపమానం చెప్పాడు, పోలిక చెప్పాడు. మరి 4 రోజులు కిందటున్న శవాన్ని బయటకు లేపిన యేసుప్రభు నేను 3వ రోజు లేస్తానంటే అందులో వంచనేముంది? ఎవరినో లేపిన యేసుప్రభు ఆయన లేపుకోలేడా? ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు, ఆ వంచకుడు అనాలంటే ఎప్పుడు అనాలా? మరుసటి రోజు అనాలా? 3 రోజుల తర్వాత అనాలనా?
అయ్యా వంచకుడు సజీవుడై ఉండినప్పుడు అని అనాలంటే, వంచకుడు అబద్ధికుడు అనాలంటే, మూడు రోజులు ఎదురు చూసి నాలుగో రోజు కదా అనాలా. మరోలు మరుసటి రోజే వెళ్ళారు అంటే ఏమాత్రం కామన్ సెన్స్ లేదు మన వాళ్ళ దగ్గర. ఆ వంచకుడు ఆయన చెప్పింది అబద్ధం అని చెప్పాలంటే మూడు రోజులు ఎదురు చూడాలి నువ్వే సీక్రెట్గా వెళ్ళి. ఎదురు చూసిన తర్వాత అప్పుడు చెప్పాలి ఈయన అబద్ధికుడు అని. మరుసటి రోజే వెళ్ళి ఆ వంచకుడు అంటే అసలు వంచకులు వీలు కదా. ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మూడవ దినాన తిరిగి లేస్తా అని చెప్పాడు. ఆ సరేరా ఏం కావాలి ఇంతకీ, మీరు మాట్లాడే దాంట్లో పొంతం లేదని మాకు బాగా అర్థమవుతా ఉంది, అయినా సరే ఏం కావాలి ఇంతకీ మీ పని చేయితే అన్నాడు. అప్పుడు వాళ్ళు చెప్పిన అద్భుతమైన మాట చూడండి, 63వ వచనం. అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మూడు దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది, కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము, వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో ఉండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచిన కంటే కడపటి వంచిన మరీ చెడ్డదై ఉండును అని రాయబడింది. వీళ్ళే మొదటిసారి అబద్ధాలన్నీ సాక్ష్యాలు చెప్పి సిలువెక్కించారు, ఇది మొదటి వంచన. రెండవ వంచన ఏంటంటే చనిపోయిన శవానికి కూడా సెక్యూరిటీ అడుగుతున్నాయి, ఇది రెండవ వంచన. బహుశా ప్రపంచ చరిత్రలో ఇలాంటి కోరిక ఇలాంటి పిటిషన్ ఎవడు పెట్టుండడు ప్రపంచంలో, ఇలాంటి కోరిక ఇలాంటి పిటిషన్ ఎవడు పెట్టుండడు. ఏంటంట, చాలామందికి ప్రాణభయం ఉందనుకోండి, ప్రాణభయం ఉండగానే గవర్నమెంట్కు పిటిషన్ పెట్టుకుంటారు, నాకు సెక్యూరిటీ కావాలి నా ప్రాణభయం ఉంది అని. అప్పుడు వెంటనే వాళ్ళు సెక్యూరిటీని ఇస్తారు వాళ్ళకి. అయితే మనోళ్ళు వెళ్ళి పిటిషన్ పెట్టుకున్నారు, అప్లికేషన్, ఆ అప్లికేషన్ అంతా చదివితే కళ్ళు తిరిగే అప్లికేషన్, అది కళ్ళు బయలు గమ్ముతాయి. ఏంటి అప్లికేషన్ అంటే, అయ్యా సెక్యూరిటీ కావాలా, ఎంతమంది కావాలి, 200 మంది కావాలా, ఎక్కడ పెడతారు, సమాధి దగ్గర. చనిపోకముందు సెక్యూరిటీ పెట్టుకుంటే దాని అర్థం ఉంది, కానీ చనిపోయిన శవానికి సెక్యూరిటీ పెడతారు మనోళ్ళు తీసుకొచ్చి, అబ్బా ఇది కదా విచిత్రం అంటే. ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకోమోతారంటే శిష్యులంతా ఎక్కడున్నారు, ఇంతకు ఎరుసలేం మేడ గదిలో ఉండి భయపడి దాక్కుని ఉన్నారు. నువ్వు అరెస్ట్ చేయొద్దు, వాళ్ళే అరెస్ట్ చేసుకున్నారు. ఆయన శిష్యులు చెత్తుకోబోతారంటే ఆయన శిష్యులు ఎక్కడున్నారు ఇప్పుడు, వాళ్ళే లాక్డౌన్ అయ్యారు, వాళ్ళే తడుపు గడియలు పెట్టుకొని భద్రంగా ఉన్నారు భయపడి. నువ్వు అరెస్ట్ చేయాల్సింది ఎవరిని, శిష్యులను అరెస్ట్ చేయాలి. కానీ ఎక్కడ తెచ్చి పెడుతున్నాడు, సమాధి దగ్గరికి వచ్చి సెక్యూరిటీ పెడుతున్నాడు. ఏం పని చేయటం వీళ్ళకి, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లే. శిష్యులున్నారు వాళ్ళు అరెస్ట్ చేసే సరిపోతుందిగా, వాళ్ళని చేయలే, ఇక్కడికి వచ్చి సమాధికి భద్రం చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే యేసు ప్రభు తిరిగిలేస్తా అని చెప్పాడుగా, ఆ మాట శిష్యులు గుర్తులేదు ముందు, వీళ్ళ గుర్తుంది నేను మూడవ దినాన్ని తిరిగిలేస్తానని చాలాసార్లు చెప్పాడు యేసు ప్రభు. ఇదిగో మనం యెరూషలేంకి వెళ్తున్నాం, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు, అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ప్రధాన యాజకులు వారందరూ నా మీద ఉమ్మివేసి నన్ను కొట్టి నన్ను సిలువ చంపుతారు, అయినను మూడవ దినాన లేచుట అగత్యం అని చెప్పాడు. మనవాళ్ళు మొత్తం మర్చిపోయారు, మర్చిపోయారని ఎలా చెప్తారండి అంటారేమో. ఉదయాన్నే తెల్లవారగానే, మూడవ రోజు ఉదయాన్నే తెల్లవారగానే అందరూ సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళారు సమాధి దగ్గరికి. ఎందుకు సుగంధ ద్రవ్యాలు, మూడవ దినాన్ని ఆయన లేస్తానని చెప్తే సుగంధ ద్రవ్యాలు ఎందుకంటే, అబ్బే లేదండి తొందర తొందరగా మేము సమాధిలో పెట్టేశాం, అరిమతయ్య యోసేపు నీకోదేము సుగంధ ద్రవ్యాలు పూశాడు కానీ మాకు కూడా భక్తి ఉండదు కదండి, మేము కూడా ఆయనతో పాటు తిరిగాం కదండి, మేము కూడా ఆయనకు సుగంధ ద్రవ్యాలు పూసి మరలా సమాధిలో పెడతాం. ఒక మనిషి కుళ్ళిపోవడం మూడవ రోజు నుంచి ప్రారంభమవుతుంది, కాబట్టి ఈరోజు సమాధిలో కుళ్ళిపోవడం ఆయన, ఇప్పుడు ప్రారంభమై ఉంటుంది, మేము సుగంధ ద్రవ్యాలు పూసి మరలా పెడతాం సమాధిలో. ఆయన లేస్తాడన్నది గుర్తులేదు వాళ్ళకి, మరలా సమాధి కార్యక్రమానికి వస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే విశ్రాంతి దినం కనుక సుగంధ ద్రవ్యాలు సిద్ధపరిచి మౌనంగా ఉన్నారు, బాడీని ఫ్రీజర్లో పెట్టి కూర్చున్నట్టు కూర్చున్నారు, మూడవ దినాన్ని వెళ్తున్నారు ఇప్పుడు. ఆయన మన కోసం రాయి ఎవరు తీస్తాడు, ఆయన తిరిగిలేస్తే రాయి తీసుకుంటాడుగా, మన కోసం రాయి ఎవరు తీస్తాడు, మనం పోయాలిగా అని వస్తున్నారు, వీళ్ళకి నమ్మకం లేదు. తర్వాత వీళ్ళు వెళ్ళి రాయి తెరవబడి ఉన్నట్టు చూసి పరిగెత్తుకుంటూ వచ్చి పేతురుని లేపారు, పేతురు లేచాడు ఆయన అంటే ఊరుకో అని అడిగారు. నమ్మలే, మార్క్స్ వార్త 16వ అధ్యాయం ఉంటుంది, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 7వ వచనం, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలీలయలోనికి వెళ్ళుచున్నాడని, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. ఆయన శిష్యులతో చెప్పండి, శిష్యుల్లో పేతురు రాడా, పేతురు కూడా వస్తాడు, పేతురుతో కూడా చెప్పండి, ఎందుకంటే పేతురు 3 సార్లు అబద్ధం చెప్పాడు, పేతురు చాలా భయపడ్డాడు, పేతురుతో కూడా చెప్పండి అంటే
ఎనిమిదో వచనం, వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుతూ సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. వీళ్ళేమనుకున్నారు, సుగంధ ద్రవ్యాలు పొద్దామని వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు అనుకోనటువంటిది జరిగింది, వీళ్ళు ఊహించినటువంటి జరిగింది. ఆ దాన్ని చూసి భయపడ్డారు. ఎంత భయపడ్డారంటే, మీరు వెళ్ళి చెప్పండి అన్నా సరే చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. అంత భయపడ్డారు. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి యేసు ప్రభువు లేస్తాడని. పద్మూడు వచనం, వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి, కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. చెప్పినా సరే నమ్మలే. పద్నాలుగు వచనం, పిమ్మట 11 మంది శిష్యులు భోజనము కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించాడు. అంటే మన వాళ్ళు మేము నమ్మనే నమ్మమని భీష్మించు కూర్చున్నారు. అది హృదయ కాఠిన్యం అంటే. మగ్ధులైన మరియా వచ్చి చెప్పింది, నీకు పిచ్చిగాని పట్టిందా, ఎవడన్నా లేస్తాడు అలా అన్నారు. తర్వాత మరియా వచ్చి చెప్పింది, ఏంటమ్మా నీకు కూడా, నువ్వు కూడా మాట్లాడితే ఏం చెప్పాలి, నీకు మగ్ధులైన మరియా అంటే చెప్పొచ్చు, నీకు కూడా చెప్పాలన్నా, నువ్వు ఏసులో తల్లివి కదా. తర్వాత ఇంకొకరు పరిగెత్తుకుంటూ వచ్చారు, ఏంటి చూసన్నా వారిద్దరంటే ఏదో అనుకున్నావు, ఏంటి నువ్వు కూడానా. ఒక్కరు కూడా నమ్మలే వాళ్ళు చెప్తున్న మాట. ఇటు దేవదూత చెప్తే వీళ్ళకే భయం వేసింది, వీళ్ళు చెప్తుంటే వీళ్ళు నమ్మలే. చివరికి యేసు ప్రభువే ప్రత్యక్షమై నేను లేచాను రా అని చెప్పుకున్నాడు. అంటే ఆయన లేస్తాడని నమ్మనటువంటి వీళ్ళు ఆయన అసలు ఎత్తకపోరు, రారు అక్కడికి. ఆయన లేచాడు రండి అని చెప్తున్నా సరే ఇంట్లో నుంచి బయటికి రానటువంటి వీళ్ళు ఆయన శవాన్ని ఎత్తపోతారా. ఏమైనా లాజిక్కేనా ఇందులో? అయ్యా వాడి శిష్యులు వచ్చి ఎత్తపోతారండి, దానికి నమ్మింటే ఎత్తపోయిందరేమో కానీ అసలు నమ్మలే ఆయన్ని. యేసుప్రభువే వచ్చి చెప్పాడు. చివరికి మనోడు చాలా మేధావి ఒక ఆయన అన్నాడు, మన ఇండియాకు వచ్చి సువార్త చెప్పిన ఆయన తోమ, ఆయన అన్నాడు, మీ 10 మంది నమ్మితే నమ్మినారు కానీ నేను అసలు నమ్మనే నమ్మనబ్బా, నేను చూసి వేలు పెడితే కానీ నమ్మను నేను. అది ఎక్కడ, చేతిలో వేలు పెట్టాలా పక్కన కూడా వేలు పెట్టాలా? ఏ నేను మీలాగా గుడ్డి విశ్వాసం కాదు నాది, నేను మూఢ నమ్మకం ఉండేవాడిని కాదు నేను అన్నాడు. యేసు ప్రభు వచ్చి పెట్టాను ఆయన చేతిలో వేళ్ళు, పక్కలో వేలు పెట్టన్నాడు. అంతగా రుజువు చేసుకోవాల్సి వచ్చింది ఆయన, నేను బ్రతుకున్నానని, నేను తిరిగి లేచానని. వాళ్ళు అంటున్నారు, ఆ వంచకుడు సజీవుడు అయినప్పుడు చెప్పాడు, శిష్యులు చెత్తపోతారు, వాళ్ళకి నమ్మకం వేయలేదు, ఎందుకు ఏం చేస్తారు ఎత్తుకెళ్ళి. దేవుడు వారి ద్వారా ఎందుకు ఈ ప్రయత్నం చేపిస్తున్నాడంటే, మానవ దృష్టిని, యెరూషలేం ప్రజల దృష్టిని అంతటినీ సమాధి వైపు దిప్పుతున్నాడు. మొత్తం అందరి దృష్టిని సిలువ వైపు తిప్పాడు. మరుసటి రోజే అందరూ సిలువ ఎక్కాడు చనిపోయాడు అనుకుని ఎవరి పనులు వాళ్ళు మిగిలిపోయారు. అలా మిగిలిపోకండి, 3 రోజులు ఎదురు చూడాలి మీరు. దేని చూడాలా? సమాధినే చూడాలా. 3 రోజులు సమాధినే చూడాలి. మొత్తం అందరి దృష్టిని సమాధి వైపు తిప్పాడు. ఇలా ప్రపంచంలోనే సమాధికి సెక్యూరిటీ గార్డుని పెట్టించుకుంది ఎవరంటే యేసు ప్రభువే. సమాధికి కూడా సెక్యూరిటీ గార్డుని పెట్టించుకుంది ఎవరంటే యేసు ప్రభువే. అబ్బా సెక్యూరిటీ గార్డు నిలబడుకున్నారు, బల్యాలు కత్తులు అన్నీ తీసుకొని సమాధికి పెట్టుకున్నారు. సమాధికి సెక్యూరిటీ గార్డు పెట్టించుకున్నాడు. ఇలాంటి చరిత్ర ఇంకెవరికి లేదు. చనిపోయిన తర్వాత పడేస్తాడు ఎవరినన్నా. శ్మశాన దగ్గరికి ఎవడు వెళ్ళడు? శ్మశానంలో గుబురుగా చెట్లు పెరుగుంటాయి, ఎవడు వెళ్ళడు అక్కడికి? చచ్చిపోయినప్పుడే వెళ్తాడు. ఆ పూడ్చే కంటే 1 గంట ముందు వెళ్ళి అవి ఇవి కొట్టి తర్వాత వెళ్ళి సమాధిలో పెడుతుంటారు. ఇది జరిగేది. శ్మశానానికి పండగ వాతావరణం వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఒక ప్రాంతానికి వచ్చేటప్పుడు సెక్యూరిటీ గార్డులు ఎలాగొస్తారో, ఆ రోజు యేసుప్రభు శ్మశానానికి, యేసుప్రభు పెట్టిన సమాధికి ఆ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వచ్చారు. పండగ శ్మశానంలో ప్రారంభమైంది. పస్కా పండుగ ఎరుసలంలో చేయాలా, కానీ మన వాళ్ళు పస్కా పండుగ తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు కార్యక్రమం. ఎందుకండి? సైనికులు ఉన్నారు, యేసుప్రభు లోపల సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉంటే ఏమవుతుంది? ఆయన 3వ దినాన్ని లేస్తా అని చెప్పాడంట. సువార్త ఊరకనే వెళ్ళిపోయింది, ఊరకనే సువార్త వెళ్ళిపోయింది ఎక్కడికంటే అక్కడికి. ఎందుకు ఆయన సైనికులు పెట్టించాడంటే, ప్రత్యక్ష ప్రసారం. ఏంటది ప్రత్యక్ష ప్రసారం? ఎవడో వచ్చి ఆయన తిరిగి లేచాడు అంటే ఏ ఉత్తునే ఉంటుంది లేనుకోవచ్చు. లే దేవుడు లైవ్ పెట్టాడు సమాధి దగ్గర. ఆ రోజు మొత్తం సైనికులు లైవ్ ఇస్తున్నాడు అందరికీ. 3 రోజులు లైవ్, 3 రోజులు దాని గురించే మాట్లాడాలా, మొత్తం అప్డేట్ అంతా దాని గురించే. 12 గంటలు జరిగిపోయినా ఇంకా యేసు ప్రభువు లేలా, 1 గంట అయిపోయింది యేసు ప్రభువు లేలా,
జూమ్ చేస్తా ఉన్నారు దాన్ని మొత్తం అంతా. మన మాటలో చెప్పాలంటే ఆ సమాధిని జూమ్ చేస్తున్నారు, ట్రోలింగ్, స్క్రోలింగ్, కామెంట్ మొత్తం అంతా సమాధి గురించే. మూడు రోజులు, మూడవ రోజు అప్పుడప్పుడే తెల్లారడానికి కోళ్ళు కూస్తున్నాయి. కోళ్ళు కూస్తుంటే జరిగింది ఏంటో చూద్దాం. వీళ్ళు మనోళ్ళు షిఫ్ట్లు వేసుకున్నారు, మొదటి షిఫ్ట్, రెండో షిఫ్ట్, మూడో షిఫ్ట్ వేసుకున్నారు. అందరికీ కళ్ళు భారంగా ఉన్నాయి, మత్తుగా ఉన్నాయి. ఇప్పుడు జరిగింది ఏదో చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్ధులైన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చురి. అప్పుడప్పుడే కోళ్ళు కూస్తున్నాయి. కోళ్ళు కూస్తూ ఉండగానే ఇటువైపు మగ్ధులైన మరియా, వేరొక మరియా ఇద్దరు బయలుదేరారు. పెందల కంటే బయలుదేరారు. ఎందుకని? యేసు ప్రభు శవానికి సుగంధ ద్రవ్యాలు పోయడానికి బయలుదేరారు. మనోళ్ళు వస్తూ దారులు అనుకుంటున్నారంట. 16వ అధ్యాయం 2-3 వచనాలు. వారు ఆదివారం పెందల గడ్డ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి ఎందుకు వచ్చుతుండగా, వాళ్ళు వస్తూ ఉంటేనే సూర్యోదయం అయిపోతుంది. అక్కడ సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించునని ఒకరితో ఒకడు చెప్పుకొని చుండ్రి. అవును మరియా, ఇంతకీ మనం వెళ్తున్నాం కానీ ఆ రాయిని ఎవడు పొరలిస్తాడు? ఎందుకంటే చాలా పెద్ద రాయి అది, సమాధికి పెట్టే రాయి చాలా పెద్ద రాయి, ఎవడు పొరలించలేడు దాన్ని. పైగా రాజముద్ర వేశారు. ఎవడు బొరలిస్తాడు మన కోసం అని ఒకరిలో ఒకరు తర్జన పడుతూ పడుతూ వస్తున్నారు. ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను, వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండ్రి. ఇది జరిగింది. ఇప్పుడు జరిగింది ఏంటంటే పరలోకం నుంచి దేవదూతలు వచ్చారంట. వస్తే వారి వస్త్రాలు ఎలా ఉన్నాయి? మెరుపున్నట్టుందంట వారి వస్త్రములు. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను అని. మనకి సెకండ్లో 10వ వంతు భాగంలో మెరుపు మెరుస్తుంది. సెకండ్ కంటే 10వ వంతులో, సెకండ్ను 10 భాగాలు చేస్తే 10వ వంతులో అంత సమయంలో మెరుపు మెరుస్తుంది. అప్పటికే మనం కళ్ళు మూసుకుంటాం. అప్పటికే మొత్తం తెల్లగా కనిపిస్తుంది. కానీ దూత ఎలాగుందంట? మెరుపులాగా ఉందంట. మన ఊళ్ళు చూడడానికి కష్టమైపోయింది. మెరుపు ఎంత కాంతివంతంగా ఉంటుందో అలా మెరుపులాగా ఉన్నారు. ఇంకా దేవదూతలు చూసేది ఎప్పుడు? వచ్చి ఆ సమాధి రాయిని అలా తీసి దాని మీద కూర్చున్నారు. దాని అర్థం అంటే ఏంటంటే, ప్రధానమంత్రి ఇలా కారులో రాగానే ఆయన కారు ఆగగానే వెనకుంటారు కొంతమంది బౌన్సర్స్ అంటారు, వాళ్ళని పరిగెత్తుకుంటూ వచ్చి ఇటువైపు అటువైపు ఆ డోర్ను ఓపెన్ చేస్తారు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ డోర్ను ఓపెన్ చేస్తారు. డోర్ను ఓపెన్ చేసి ఇలా నిలబడుకుంటారు. తెల్లవారుగానే పరలోకం నుంచి ఇద్దరు దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చి అలా సమాధిని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి సమాధి ద్వారం మీద ఆ రాతి మీద కూర్చున్నారు. ఏదైనా తోటలో ప్రారంభమైన మరణం అన్నది, ఈరోజు అదే సమాధిలోంచి ఒక సూర్యుడు బయటకు వస్తున్నాడు. నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. మానవ జాతికి నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆదికాండ మొదటి అధ్యాయంలో 4వ దినమున ఆయన సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను చేశాడు. భూమి మీద వెలుగిచ్చేదానికి, ఆ వెలుగు దేనికి? మనం పనులు చేసుకునేదానికి. అయితే ఇప్పుడు కొత్త సమాధిలో నుంచి ఒక వెలుగు ప్రకాశిస్తుంది. నీతి సూర్యుడు ఒక ఆయన ఉదయిస్తున్నాడు. మానవ జాతి మీద ఆ కిరణాలు పడుతున్నాయి. ఏం కిరణాలు అంటే మృత్యుంజయ కిరణాలు పడుతున్నాయి. మరణాంధకారంలో ఉన్నటువంటి మానవ జాతి మీదకి మృత్యుంజయ కిరణాలు సమాధిలోంచి బయటకు వస్తున్నాయి. అంతేనా? ఏదైనా తోట మానవుడిని చంపింది, ఏదైనా తోట మానవుడికి ప్రాణం తీసింది, మానవుడి మీద శాపాన్ని ప్రకటించింది, మానవుడికి చావును కొని తెచ్చింది ఏదైనా తోట. యేసు ప్రభు సమాధిలో ఉన్నాడే. ఆ సమాధి ఒక తోటలో ఉంది, అరిమత యోసేపు తోటలో ఉంది. అక్కడ ఒక కొత్త సమాధి ఉంది. ఇది చాలా కొత్త సమాధి. ఎంత కొత్త సమాధి అంటే ఇందులో శవం కుళ్ళిపోదు. అన్ని సమాధులు చాలా పాతవి, కుళ్ళిపోతాయి. ఈ సమాధి చాలా కొత్తది. ఎంత కొత్తదంటే కుళ్ళిపోదు శవం ఇందులో. ఎంత కొత్తదంటే శవ మనం సమాధిని కనుక ఇలా తెరిస్తే ఆ వాసనకి ముక్కు పుటాలు అదిరిపోతాయి, దుర్గంధం ఎదదలుతుంది.
అయితే యేసుప్రభు సమాధులకు వెళ్ళామనుకో గుమగుమలాడిపోతుంది. ఎందుకంటే అంటారేమో 150 సేర్ల ఎత్తు సుగంధ ద్రవ్యాలు దానికి పూసిపెట్టాడు అరిమతయ్య యోసేపు. 150 సేర్లు సుగంధ ద్రవ్యాలు పూసిపెట్టాడు. ఆయన కుళ్ళిపోలా బయటకు వచ్చాడు. మరి 150 సేర్ల లోపల సుగంధ ద్రవ్యాలు పెడితే సమాధి ఎలాగుంటుంది? గుమగుమలాడిపోతుంది. కొత్త సమాధిది. సమాధుల్లోకి ఎవడన్నా పోవాలంటే భయపడతాడు. ఈ సమాధిలోనికి రావాలంటే ధైర్యం వస్తుంది. దేవదూతలు ఉన్నారు లోపల. పరలోక రాజ్యానికి ఎవడన్నా వెళ్ళాలంటే రిసెప్షన్ సెంటర్ అది. ఇక్కడ పేరు నమోదు చేసుకుంటేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. పరలోక రాజ్యానికి దారి ఖాళీ సమాధి. ఖాళీ సమాధి లోపలికి వెళ్తే అక్కడ ఉంటాడు దేవదూత. ఆయన దగ్గర రిసెప్షన్లో రాసుకొని పేరు, నేను కూడా ఈ ఖాళీ సమాధిని నమ్ముతున్నా అని పరలోక రాజ్యానికి వెళ్తాం. అంతేనా? రిసెప్షన్ దగ్గరికి వెళ్ళగానే ఒక రిసెప్షనిస్ట్ కూర్చో అంటాడు, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్ అంటుంటాడు. మనం కూడా ఖాళీ సమాధి లోపలికి వెళ్తే దేవదూతలు కూర్చో అంటారు. సమాధి చనిపోయిన వాళ్ళని కబలించేస్తుంది. ఇది చాలా కొత్త సమాధి. ప్రభు యేసుక్రీస్తు వారు తిరిగి ప్రాణం పోసుకున్నారు దాంట్లో. ఇంకో మాట మనం ఆలోచిస్తే, ఇంతకు దేవదూతలు ఎందుకు రాయిని దొర్లించారు, యేసుప్రభు తీసుకోలేడా అనంటే, దేవదూతలు రాతిని పొర్లించింది యేసుప్రభు బయటికి రావడానికి కాదు. 28:6 ఆయన ఇక్కడ లేడు. అప్పటికే లేడు ఆయన. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి. ఎందుకు రాయిని తీశారంటే యేసు ప్రభు బయటికి రావడానికి కాదు, ప్రపంచం సమాధిలోనికి వెళ్ళడానికి. ప్రపంచం వచ్చి రండి ఆయన పడుకునిన స్థలాన్ని చూడండి, అది ఆహ్వానం. బయట ఉన్న ప్రపంచం లోపల యేసుప్రభు ఉన్నాడేమో అనుకుంటారని, లేడు చూడండి అని చెప్పడానికని రాయి దొర్లించారు. మనకు ఒక సామెత ఉందిగా, అనుకున్నదొకటి అయినదొకటి అని. అయ్యా, ఆ వంచుకుడు సజీవుడై ఉన్నప్పుడు అని సెక్యూరిటీ గార్డులు పెట్టారు. సెక్యూరిటీ గార్డు పరిస్థితి ఏంటంటే చచ్చిన వారి వలె అయిపోయారంట. ఎవరు మనుషులు ప్రాణాలు తీసే దాంట్లో ఆస్కార పడ్డొస్తుంది వీళ్ళకి. ఆ రేంజ్ క్రూరులీలు. అలాంటి వాళ్ళు చచ్చినట్టు అయిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే నిలబడి కోమాలోకి వెళ్ళిపోయారు. అలా నిలబడి కోమాలోకి వెళ్ళిపోయారు. ఎవరిని తట్టినా ఉలుకు లేదు, పలుకు లేదు. ఏం మాట్లాడతారు ఇక? ఏదో 12 చేపలు పట్టుకుండే వాళ్ళు వస్తారేమో, వాళ్ళని బెదిరిద్దామని వీళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే పరలోకం నుంచి దేవదూతలు వస్తారని విషయం ఎవడు ఊహించాడు? అక్కడ వీళ్ళు ఊహించారా? వీళ్ళని పంపించినటువంటి ప్రధాన యాజకులు ఊహించారా? వీళ్ళని నియమించినటువంటి పిలాతు ఊహించాడా? అసలు ఆయన నమ్ముకు ఆయనతో పాటు తిరిగినటువంటి అపోస్తులు ఊహించారా? ఎవరు ఊహించారు? సుగంధ్రవేలు పట్టుకొని వస్తున్నటువంటి స్త్రీలు ఊహించారా? ఎవడు ఊహించలేదే. దేవదూతలు వచ్చారు, చచ్చారు. ఆయన బ్రతకడనుకుని నిలబడుకున్న వీళ్ళు నిలబడి చచ్చారు. నిలబడి కోమాలోకి వెళ్ళిపోయారు. ఇది జరిగింది. జరగగానే బ్రతికున్న ఆయన్ని సిలువెక్కించింది వీళ్ళే, చనిపోయిన ఆయనకి సెక్యూరిటీ పెట్టించింది వీళ్ళే. సరే, ఆయన బయటకు వచ్చారుగా, బయటకు రాగానే ఏం చేయాలా? ఇలా లెంపలేసుకొని, అయ్యా తప్పు అయిపోయింది, మేము మా అజ్ఞానం చేత, మా పాపం చేత, మా స్వార్థం చేత, మా రాజకీయానికి, మా తప్పుడు బోధలకి నీ వడ్డొస్తున్నావన్న కకృతి చేత నేను సిలువెక్కించావు నాయన, నీవు తిరిగిలేచావు, మమ్మల్ని క్షమించు నాయన అని సాష్టాంగపడాల్సింది పోగొట్టి 28:11 వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఇటువైపు స్త్రీలు పరిగెత్తుకుంటూ పోతున్నారు. ఆయన లేచాడని చెప్పడానికి వారు 8 వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యద్దు నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తుచుండగా. ఇటువైపు స్త్రీలు పరిగెడుతున్నారు. ఆయన శిష్యులకు చెప్పాలి, భయము ఆనందం రెండు మిక్స్ అయిపోయాయి. భయం ఏంటంటే మనిషి బ్రతుకుతాడా, ఇలా జరుగుతుందా? ఐగుప్తుకి వెళ్ళండి, పెద్ద పెద్ద పిరమిడ్లు ఉంటాయి. చాలా పెద్ద పిరమిడ్లు ఉంటాయి. 15 అంతస్తులు ఉంటే ఎంత ఉంటుందో అంత ఎత్తు ఉంటుంది పిరమిడ్లు. కొన్ని సంవత్సరాల పాటు, 20 పాటు నిర్మిస్తారంట ఒక పిరమిడ్ని. 15,00,000 బ్లాక్స్తో తయారు చేస్తారంట. ఒక్కొక్క రాయి 15 టన్నులు ఉంటుంది. వరల్డ్ మిస్టరీ అది, వరల్డ్ వండర్ అది. ఎలా కట్టారు దాన్ని అని
అంత బాగుంది కానీ ఇంతకు సమాధి ఎందుకు కట్టారా అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సమాధి లోపల శవాన్ని పెడితే అండి శవం ఎక్కువ రోజు కుళ్ళిపోదండి. అక్కడ అక్కడ పెట్టిన శవం అన్నది ఏమో భవిష్యత్తులో ఒకవేళ పొరపాటున దాని లోపలికి మరలా ప్రాణం వస్తే, ఒకవేళ మరలా ప్రాణం వస్తే మా రాజుగారు మరలా బ్రతికొస్తారు అందుకు కడుతున్నామండి అన్నారు. అంటే సమాధులను ప్రపంచ వింతలుగా పెట్టుకున్నారు మనోళ్ళు. ఫరో రాజు కూడా బ్రతకడు, ఎంత వింత కట్టినా ఎన్ని వండర్స్ కట్టినా ఎన్ని పిరమిడ్స్ కట్టినా మనిషి బ్రతకడు. ఒకవేళ బ్రతికితే అప్పుడు మహారాజు ఈ భోజన పదార్థాలు తింటాడు, ఈ ఆభరణాలు ధరిస్తాడు, ఈ బట్టలు కట్టుకుంటాడు. ఒకవేళ బ్రతికితే అనే దానికి ప్రపంచ వింత కట్టారు మనోళ్ళు. అది ప్రస్తుతాన్ని తెలిసినటువంటి జ్ఞానం. అయితే సమాధిలోంచి బ్రతుకుతాడన్న విషయం ఎవరికి తెలియదు. మొట్టమొదట ఈ స్త్రీలకు కనిపించింది ఏంటి బ్రతికాడా భయం. ఆ బ్రతికిన ఆయన మా ఏసే మీరు తిరిగా మా ఆయనతో పాటు ఆనందం రెండు కలిసాయి. ఇటు భయము ఆనందం మనిషి బ్రతుకుతాడా బ్రతుకుతాడంట. ఆ బ్రతికింది మా యేసు ప్రభువే. భయం ఆనందం రెండు మిక్స్ అయి పరిగెడుతున్నాయి ఇటువైపు. కానీ ఇటువైపు ఇంకొంతమంది పరిగెడుతున్నారు. అప్పుడే కోమా నుంచి బయటకు వచ్చారు మనోళ్ళు. కోమా అయిపోయి బయటకు వచ్చి ఇటు పరిగెడుతున్నారు. ఎక్కడ పరిగెడుతున్నారంట 11వ వచనం, వారు వెళ్ళుచుండగా అంటే స్త్రీలు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నీ ప్రధాన యాజకులతో చెప్పారు. ఎవరితో చెప్పారు? ఒరే పనికిమాలినోడా, ఆయన్ని వంచుకోవడం తిట్టావు, ఆయన దగ్గర సెక్యూరిటీ గార్డ్ పెట్టించావు, ఆయన సజీవుడైన దేవుడు రా, ఆయనే రా సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సమాధి నుంచి బయటకు వచ్చాడని నేనంటే వీటి తీసుకుని పొడుచుండేవాడిని. అర్థమైందా? మేము మాకు చచ్చినంత పని అయింది అక్కడ, మీ మాటని అక్కడ నిలబడితే మాకు చచ్చినంత పని అయింది. ఆయన ప్రేమామయుడు కాబట్టి ఆయన్ని వెటకారం చేసి నిలబడినా సరే, ఆయన సిలువెక్కించినా సరే ప్రేమతో మమ్మల్ని క్షమించి మమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదురా దేవదూతలు. ఆ స్త్రీలతో మాట్లాడారు కానీ ఒక్కసారి ఇలా తిరిగి, ఒరే మీరే కదా సిలువేసింది అని ఉంటే ఉన్న ఫలంగా గుండె ఆగేది మాకు. అర్థమవుతుందా? ఒక్కసారి అలా తిరిగి, నువ్వే కదా సిలువెక్కించింది, నువ్వే కదా పొడిచింది అంటే మా పరిస్థితి ఏం కానరా, మా ప్రాణం మీద తెచ్చారు, మా ప్రాణం మీద తెచ్చారని వెళ్ళి వాళ్ళతో ఆ యేసుప్రభుని పొడిచిన బల్లితో వీళ్ళు కూడా పొడవాల్సింది. అలా పొడవలేదంట మనోళ్ళు, చాలా మేధావులు. ఎందుకంటే పాపాత్ములకి గుండె కరగదు. పాపాత్ములకి ఎంత అద్భుతం చూసినా గుండె కరగదు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుని పోయారని మీతో చెప్పుడి. ఇది అధిపతి చెవినబడినలా మేము అతని సమ్మతిపరిచి మీకు ఏమీ తొందర కలగకుండా చేతమని చెప్పిరి. మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారంట. ఏమని ఆయన లేచాడంట. సరే, ఆయన లేచింది ఎవరికి తెలుసు? కాపలా ఉన్నాలో తెలుసు. కాబట్టి వీళ్ళందరినీ మనమే కొనేద్దాం. ఒక్కొక్కటికి 20 కోట్లు ఖర్చు అయినా పర్లేదు, మొత్తం కొనేద్దాం. ఒక్కొక్క ఎమ్మెల్యేని కొనేద్దాం. కొనిన తర్వాత మన పార్టీనే గెలవాలి. ఇప్పుడు ఏ పార్టీ? వంచకుల పార్టీ. క్షమించండి, నయవంచకుల పార్టీ ఇది. నయవంచకుల పార్టీని గెలిపించడానికని ఉన్న ఎమ్మెల్యేలందరినీ కొనేశారు. కొని ఏం చెప్పించారంట, అబ్బాయిని లేవలేదండి, మరి ఎక్కడికి పోయింది శవం అని అడిగారు అనుకో. ఆయన శిష్యులు రాత్రి వేళ మీద నిద్రపోతుంటే వచ్చారంట. మరి మిమ్మల్ని నిద్రపోవడానికి పెట్టింది అక్కడ. ఎంత పొంతని లేని సమాధానాలు చూసారా. మేము నిద్రపోతుంటే ఆయన నిద్రపోవడానికి నువ్వు ఎందుకు పోవాలి అక్కడికి, ఇంట్లో నిద్రపోవచ్చుగా. అసలు పెట్టిందే ఆయన శిష్యులు వచ్చారని, పెట్టిందే ఆ సమాచారం రాకుండా ఉండాలని పెట్టారు. షిఫ్ట్లు వేసుకొని మరీ ఉన్నారుగా. అవునా కదా, మేము నిద్రపోతుంటే సిగ్గుపోదా మాట చెప్పడానికి, మేము నిద్రపోతుంటే అని. మేము నిద్రపోతుంటే ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారంట. నిద్రపోతున్నాడికి ఆయన శిష్యులే వచ్చారని గ్యారంటీ ఏందిరా? నువ్వు నిద్రపోతున్నావు, ఆయన శిష్యులే వచ్చారని గ్యారంటీ ఏమి? ఎత్తుకొని పోయారంట. అది చెప్పారు, దానికి చాలా డబ్బు ఇచ్చారు. అసలు మానవ చరిత్రలో ఇలాంటి సంఘటన లేనప్పుడు, ఆ సంఘటన చూసే భాగ్యం ఈ సైనికులకు పట్టినప్పుడు, అంత అంత భాగ్యం కళ్ళెదురు కనిపించినప్పుడు డబ్బు ఎందుకండి? ఏం చేస్తావు డబ్బు? యేసుప్రభు పునరుద్ధానుడయ్యాడు అన్న మాటని కప్పిపెట్టడానికి ఎంత డబ్బు ఇస్తే ఎందుకది?
నిజంగా మానవ హృదయం అన్నది ఎంత కఠినమైందన్నది ఇక్కడ రాయబడింది. ఎంత కఠినమంటే ఒక్కసారి నేను నమ్మను అని భీష్మించు కూర్చున్న వాడికి యేసుప్రభు తిరిగి లేచినా నమ్మలేదు, దేవదూతను చూసినా నమ్మలేదు, చచ్చేంత పరిస్థితి వచ్చినా నమ్మలే. ఫరో కూడా అంతే, వాడు నడి సముద్రంలో మునిగి చచ్చేంత వరకు కూడా వాడికి మారు మనసు రాలే, రాదు. ఇస్క్రేతు అక్కడ అంతే, ఉరి పెట్టుకొని చచ్చేంత వరకు వాడికి మారు మనసు రాలే. ఒక్కసారి నేను నమ్మను అని భీష్మించి కూర్చున్న వాడికి మారు మనసు రాదు, మారు మనసు రాదు. మారు మనసు అన్నది దేవుడు అనుగ్రహించే వరం. ఇక్కడ కూర్చున్నాం మనం యేసును నమ్మామంటే మనం చాలా ఉత్తమం అని కాదు, ఆ మారు మనసు ప్రత్యక్షంగా చూసిన వారికి రాని మారు మనసు చూడనటువంటి నీకు నాకు ఇప్పుడు అనుగ్రహించా అంటే దేవాది దేవుడు ఎంత గొప్పవాడో, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఈ మాట చాలు మన జీవితానికి. నాది వాస్తవానికి గుడిసె, నేను అప్పుడప్పుడు మనసులో అనుకుంటాను గుడిసెలో ఉన్న నాకు ఈ భాగ్యమా అనిపిస్తుంది మనసులో. గుడిసెలో ఉన్న నాకు ఆ రోజు సైనికును చూసినా నమ్మనటువంటి మారు మనసు నాకు దేవుడిచ్చాడా, అబ్బా ఎంత భాగ్యం అండి మన జీవితం. చూచి నమ్మిన వారికంటే చూడకుండా నమ్మిన నీవు నేనే ధన్యులవే. అపోస్తుడైన తోమా కంటే నీవు నేను ధన్యులవి. భారతదేశానికి అందరి సువార్త ప్రకటించిన తోమా కంటే నీవు నేను ధన్యుడు. కారణం ఏంటంటే చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఏమి చూసి నమ్మ ఏమి నమ్మాలంటే యేసుప్రభు తిరిగి లేచాడని నమ్మాలి. ఆ రోజు సైనికులకు రాదా, ఆ డబ్బు తీసుకొని లోపల పెట్టుకొని ఇప్పుడు వెళ్ళి ఇటువైపు వీలు పరిగెత్తి సువార్త ప్రకటిస్తున్నారంట. అటువైపు ఒక సువార్త వెళ్ళింది, ఏది ఆయన లేచాడు, ఇటువైపు ఇంకో సువార్త బయలుదేరింది. 15 వచనం, అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఏం బోధించారంట, ఆయన లేవలేదని చెప్పండి. ఒకవేళ రాజుగారి దగ్గరికి ఈ కేసు వచ్చిందనుకో, సిబిఐని కానీ సిట్ను కానీ ఏర్పాటు చేసి దీని మీద స్పెషల్ కోర్టును ఒకటి పెట్టినారనుకో, మేమేం చేస్తాం, మీకేం తొందర లేకుండా చేస్తాం మేము. ఖచ్చితంగా సిబిఐ కేసు వేస్తాడు. ఎందుకు వేస్తాడు, నా ముద్ర వేసిన దాన్ని ఎవడరా దొర్లించాడు అంటాడు రాజు. ఆయన ముద్ర వేశాడంటే ఆయనకి ఈగో హట్ అవుతుంది, నా ముద్ర వేస్తేనే దొర్లించాడా, సిబిఐ వేస్తాడు దాని మీద సిట్ వేస్తాడు, దాని మీద స్పెషల్ కమిషన్ వేస్తాడు, స్పెషల్ అధికారి వస్తాడు, ఆ కమిటీ ఈ కమిటీ వేస్తాడు. అయితే అన్ని కమిటీల్లో మన పక్కే కేసు గెలిచేటట్టుగా మేము చూసుకుంటాం. ఏ కమిటీ వేసినా మనదే విజయం. మంచి లాయర్ని, క్రిమినల్ లాయర్ని పెడతాం, వాడు నోరు తెరిచే పచ్చబద్ధాలు చెప్తుంటాడు, అలాంటి వాడిని ఎన్నుకుంటాం మేము, మీకేం ఇబ్బంది లేదు. మీరు మాత్రం ఈ చిన్న అబద్ధం ఈ అబద్ధం చెప్పండి, నీ పక్షాన చాలా అబద్ధాలు చెప్పేదానికి నేను మంచి మంచి అధికారులు ఉన్నారు మన దగ్గర, వాళ్ళందరిని పెట్టేస్తా. పెట్టి ఆయన లేవలేదు అని మూసిపెట్టారు. అక్కడ రాయబడిన మాట, ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైంది. ఈ రోజుకి ప్రసిద్ధమైందంట. ఈ రోజుకి యెరూషలేంకి వెళ్ళి మెస్సయ్య ఎవరో కాదు యేసుప్రభు అంటే మేము నమ్మవండి, ఇంకొక మెస్సయ్య వస్తాడు, ఈయన మెస్సయ్య కాదంటారు యేసుప్రభు. ఈ రోజుకి ఎందుకంటున్నాను అనుకుంటున్నావు, యూట్యూబ్ ఓపెన్ చేయండి, యేసుప్రభు మీద ఆడరాని మాట్లాడుతుంటారు, ఆయన తిట్టరాని తిట్టు తిడుతూ ఉంటారు, ఆయన మత ప్రచారం అంట, ఆయన అదంట ఇదంట అబ్బో మాట్లాడుతుంటారు. ఈ బ్యాచ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు, ఆ డబ్బు తీసుకున్న బ్యాచ్ ఇదంతా. ఎవరైతే యేసుప్రభు మీద బురద చల్లుతుంటారో వాళ్ళ బతుకులు చూడండి. వీడియో చివరిలో మా అకౌంట్ నెంబర్కి దయచేసి డబ్బు ఇవ్వండి అని అడుగు తింటా ఉంటారు. ఎందుకు, ఇది అక్కడి నుంచే పుట్టుకొచ్చింది, చాలా ద్రవ్యం ఇచ్చి అని రాయబడిందిగా, ఆ ద్రవ్యాన్ని సంపాదించుకోవాలిగా. ద్రవ్యాన్ని సంపాదించుకోవాలంటే ఒక పనికి మాల్ని వీడియో చేసి చివరిలో మాకు సపోర్ట్ చేయండి, మా అకౌంట్ నెంబర్ ఇది. డబ్బుకు కక్కుర్తి పడే జీవితాలే, ఈ భూమి మీద సుఖపడాలనుకున్న జీవితాలే యేసుప్రభు సమాధిని మూసిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రోజు మూసిపెట్టిన సమాధికి సైనికులు పెట్టారు, ఈరోజు తెరుచుకున్న సమాధిని మూసిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు సమాధి నుంచి బయటికి రాకుండా కాపలా పెట్టారు, ఈరోజు బయటకు వచ్చిన యేసుప్రభు సమాజంలోనికి రాకుండా మరలా మూసిపెడుతున్నారు. సాధ్యమేనా, మూసిపెట్టిన సమాధినే తెరవకుండా చేయలేని నీ బ్రతుకు సమాజంలోకి యేసుప్రభు రాకుండా ఆపగలుగుతావా, నీకు అంత శక్తి ఉందా? మా ఊరిలో యేసుప్రభు ప్రకటించొద్దు, మాకు యేసుప్రభు గురించి చెప్పొద్దు, మత ప్రచారం మా ఊరిలో నిషిద్ధం, మత ప్రచారం చేస్తే శిక్షిస్తాం, మత ప్రచారం రాకూడదు, మత ప్రచారం చేయకూడదు, యేసుప్రభు ప్రకటించకూడదు. ఓ లేస్తున్నావు, ఆ మూసిపెట్టిన సమాధిని ఆపలేని నువ్వు బయటకు వచ్చిన ఆయన్ని సమాజంలోకి రాకుండా ఆపగలుగుతావా? మూర్ఖత్వం కదా ఇది. నిజంగా మనిషి ఎంత మూర్ఖుడంటే రాజముద్ర వేసి మూసిపెట్టబడిన సమాధిని తెరుచుకోలేకుండా చేసిన నీవు
బయటకు వచ్చిన యేసు ప్రభుని సమాజంలోకి రాకుండా మానవ హృదయాల్లోకి రాకుండా ఆపడానికి అడ్డు పెడుతున్నావు. అంటే అరిచేతితో సూర్యుని అడ్డు పెడుతున్నావు, కంటికి ఎదురుగా చెయ్యిని రాబెట్టుకొని అబ్బే సూర్యుడు రాలేదండి, సూర్యుడు రాలేదండి అంటున్నారు. రాడా? భలే అమాయకులు. ఇలా అరిచేతిని ఇలా పెట్టుకొని కంటికి ఎదురుగా సూర్యుడు రాలే, సూర్యుడు రాలా, ఒరే పిచ్చి మొహమా, సమాజంలోంచి బయటకు వచ్చిన ఆయన సమాజంలోకి రాలేడా, మన హృదయాల్లోనికి రాలేడా? నాది ఒక విగ్రహారాధన కుటుంబం. మా నాన్న మాంత్రికుడుగా పనిచేశాడు. మాంత్రికుడు, మా నాన్న మాంత్రికుడు అంటే ఏ రేంజ్ మూర్ఖుడో చెప్తున్నాను. మాంత్రికుడు అంటే ఏ రేంజ్ మూర్ఖుడో చెప్తున్నాను. మాకు జ్వరం వస్తే ఆసుపత్రికి తీసుకెళ్ళడు, నాలుగు యాప మండలి వించి హాం హ్రీం హూం హామ్ అని టప టప కొడతా ఉంటాడు. ఇది పంచాయతీ. జ్వరం వస్తే ఆసుపత్రికి పోవాలా? మా నాన్న యాప మండలి తీసుకుని నెత్తి మీద వాంచిందే వాంచింది. ఎందుకంటే నవగ్రహాలు, బాలగ్రహాలు, నెలల సందులు, వేల సందులు, ఏం సందులో తెలియదు మరి. వీధి పోటు, మందిరం పోటు, ఆ పోటు, ఈ పోటు అన్ని తగిలి నాకు జ్వరం వచ్చిందంట. వాస్తవానికి జ్వరం అట రాదు. అలాంటి మూర్ఖత్వం కలిగిన విగ్రహారాధన కుటుంబంలో మా ఇంట్లోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. సమాజంలోంచి వచ్చిన ఆయన సమాజంలోకి రాలేడా? చెడిపోయిన మన బ్రతుకులోకి రాలేడా? అసలు ఆయన లేచిందే బయటికి రావడానికి కదా. ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు మనోళ్ళు. ఎప్పుడైతే ఇలా జరిగిందో వెంటనే పిలాతు కలుగ చేసుకోవాలి. ఎవరు సమాధిని బయట తీశారు? సమాధిని ఎవరు తీశారు? శిష్యుని అరెస్ట్ చేయాలా? బాడీ ఎక్కడికి వెళ్ళింది? పెద్ద విచారణ జరగాలి. ఏ విచారణ జరగలే. ఆయన శిష్యులు ఎత్తుకొని పోయారు. శిష్యులు ఎత్తుకొని పోతే శిష్యుని అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేయలే. ఒకే సమాధి రెండు సువార్తలు, ఒకే సమాధి రెండు సువార్తలు. ఒకటి ఆయన దొంగిలించారని, రెండు ఆయన తిరిగి లేచారని. ఒకటి ఆయన దొంగిలించారని, రెండు ఆయన తిరిగి లేచాడని. ఈరోజు ప్రపంచంలో రెండు సువార్తలు ఉన్నాయి. ఒకటి యేసుప్రభు మత ప్రచారం, ఆయన తిరిగి లేవలే, ఆయన మన పాపాల కోసం ప్రాణం పెట్టలే. ఆయన వంచకుడు, ఆ వంచకుడు, ఆయన మరో మతం, ఆయన విదేశీ మతం, ఆయన మన దేవుడు కాదు పరాయి దేవుడు. ఆయన సిలువు మీద చచ్చిపోయినాడు, దేవుడు ఎట్టవుతాడండి? సిలువు మీద చనిపోయాడు, దేవుడు ఎట్టవుతాడు? రకరకాల వాదనలు. ఇది ఒక సువార్త. రెండవ సువార్త ఏంటంటే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని రాయబడింది. ఏమి నమ్మాలంట? ఏమి నమ్మాలా? మనోళ్ళు ఏమి నమ్మకూడదు అవన్నీ నమ్ముతున్నారు ఈ మధ్య. యేసుప్రభు గురించి ఏది నమ్మకూడదు? అది ఏది నమ్మాలంట అంటే, నేను పూర్తి సందర్భాన్ని చదివి నేను ముగించేస్తాను, దయచేసి వినండి. 16:14 పిమ్మట 11 శిష్యులు భోజనములు కూర్చుంటున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము వారి హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. పదప్రయోగం చూడండి అక్కడ ఏముందో. వారు 11 ఎక్కడ కూర్చున్నారంట? భోజనాన్ని కూర్చున్నారు, భోజనాన్ని కూర్చున్నారు. పిమ్మట 11 శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. గద్దించాడంట. ఏమని గద్దించాడు? 15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. గద్దించాడు. లే, వెళ్ళి సువార్త చెప్పు, వెళ్ళి ఇంకా నమ్మకుండా కూర్చో, వెళ్ళు స్వార్థకి వెళ్ళు. వచ్చానుగా, ఎదురుగా ఉన్నాగా, ఇంక లేయండి, ఇక లేయండి, భోజనం చేయకండి. లేచి వెళ్ళి సమాజాన్ని స్వార్థ ప్రకటించండి. 16 మీరు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఏమి నమ్మాలా? నేను తిరిగి లేచానని నమ్మాలా. ఇక్కడ కూర్చున్న మనం అందుకే వచ్చామా చర్చికి? యేసుప్రభు లేచాడని అందరం నమ్ముకున్నా యేసుప్రభుని, అందుకే మనం నమ్ముకుంది కడుపులో నొప్పి తగ్గుతుందని. చాలామంది నాకు బాధ అయిపోతూ ఉంటుంది, అయ్యగారు ఇప్పటికి చాలా సంవత్సరాలు అయిపోతుంది ఇంకా మోకాళ్ళ నొప్పులు తగ్గలేదు అయ్యగారు అంటారు, ఇంకా నడువుని పట్టే ఉంది అయ్యగారు ఏందో మరి అంటారు. చాలామంది అమాయకపు క్రైస్తవులు మోకాళ్ళ నొప్పుల గురించి ఎగతాలు చేయడంలా. నేను అంటుంది ఏంటంటే, అంటే ఇంకా మోకాళ్ళ నొప్పులు తగ్గలేదంటే ఏమి నమ్మావు నువ్వు? ఇంతకీ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని నమ్మావు? ఏమి నమ్మన్నాడు ఆయన? నేను తిరిగి లేచాను రా, నేను మృత్యుం చేయండి,
మిమ్మల్ని కూడా లేపుతానన్నాడు ఆయన. అది నమ్మవయ్య గారు, మేము మాకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా చర్చకొస్తే, మాకు నడువు నొప్పులు తగ్గుతాయి చర్చకొస్తే, పిల్లలు పుడతారా చర్చకొస్తే, క్యాన్సర్ పోతుందా చర్చకొస్తే, మా అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా చర్చకొస్తే చెప్పండి పాస్టర్ గారు. 100 కొబ్బరి నుండి బాటిల్ కొరేస్తాం పాస్టర్ గారు, ఇబ్బంది ఏమీ లే. బాటిల్ 200 పెట్టినా మేము కొనేస్తాం పాస్టర్ గారు. అది కాదు తల్లి నమ్మకం అంటే, అది కాదు నమ్మకం అంటే. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వారిని శిక్ష విధించబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దయములను వెళ్ళగొట్టుదురు, కృత భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందరు, మరణకరమైన ఏదైనా త్రాగినను వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారికి స్వస్థత ఉందని వారితో చెప్పాను అని రాయబడింది. అయితే ఈ 11 మందిలో మీరు కనుక నా మాట నమ్మితే మీ వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. అప్పుడైనా నమ్మండి నన్ను. మీరు నెత్తి మీద చేయబెట్టగానే దయ వెళ్ళిపోతుంటాయి, మీరు నెత్తి మీద చేయబెట్టగానే మరణకరమైన ఏదైనా సరే మీకు హాని చేయదు, అవతల వ్యక్తి స్వస్థోత్సవం ఉంటుంది. దేని గుర్తు ఇది? నేను తిరిగి లేచానన్న దాని గుర్తు అని వాళ్ళకి చెప్పాడు. తర్వాత దేవుడు వాక్యాన్ని స్థిరపరిచాడు. ఏం చెప్తున్నానంటే, యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడని నమ్మడమే రక్షణ, ఆయన తిరిగి లేచాడని బాప్తీసం తీసుకోవడమే రక్షణ. అది కాకుండా రెండో సువార్త లేదు ప్రపంచంలో, ఒకే సువార్త, యేసు ప్రభు తిరిగి లేచాడు, మన పాపాల కోసం మన పాపాల కోసం సిలువేయబడ్డాడు, మన పాపాల నిమిత్తం ఆయన శవంగా మార్చబడి సమాధానికి వెళ్ళాడు, మన పాపాలు క్షమించు నిమిత్తం ఆయన తిరిగి లేచాడు. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇది మతం కాదు, ఇది 2000 కింద జరిగిన వాస్తవం. కాబట్టి ఏమని ఆరాధిద్దామంటే, రెండు మాటలు. యేసు ప్రభువా, ఆరు సైనికులు ప్రత్యక్షంగా చూశారు, వారికి మారు మనసు రాలే, నమ్మలేకపోయారు, తమ్ములు తాము నయవంచన చేసుకున్నారు. అయితే మూర్ఖున్నై నేను, హృదయ కాటింగ్ కలిగిన నేను, నాకు మారు మనసు ఇచ్చారు, మిమ్మల్ని చూడకుండానే నమ్మేటువంటి నేత్రాలు నాకు ప్రసాదించారు. యేసు ప్రభునామలో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆ రోజు మేము మీ సత్యాన్ని అంతా విన్నారు, మీరు చేసిన ప్రతిదాన్ని చూశారు, అయితే చివరికి వంచకుడు అని పేరు పెట్టి వెళ్ళిపోయాను నీ దగ్గర నుంచి. అయితే నేను చూడకపోయినా సరే మీ మీద నమ్మకాన్ని ఇచ్చారు. యేసు ప్రభునామలో ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రభు ఆ రోజు ప్రత్యక్షంగా చూసిన సైనికుల కంటే భాగ్యం నాకు ఇచ్చారు. యేసు ప్రభునామలో ఆరాధిస్తున్నాను తండ్రి. నాయన యేసు ప్రభు నా పాపం నిమిత్తం మరణించి సమాధి చేయబడి నా కోసమే తిరిగి లేచాడు. నన్ను ఆయన ఖాళీ సమాధిలోకి ఆహ్వానించడానికే ఆ ద్వారం తెరవబడింది. యేసు ప్రభునామలో ఆరాధిస్తున్నాను తండ్రి. నాలాంటి మూర్ఖుడికి సువార్త ప్రకటించడానికి మొట్టమొదటి సువార్థికులుగా దేవదూతులు లోకానికి పంపించారు. నాయన నా కోసం దేవదూతులు నీ లోకానికి పంపించారు, రండి ఆయన పండుకునే స్థలం చూడండి అని. ఇంతకంటే భాగ్యమా? యేసు ప్రభునామలో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.